హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ దిస్ ఇస్ ఈగల్ ప్రో సో గైస్ ఈ వీడియోలో మనం పాలసీ ట్వంటీ వన్ ఎగ్జామ్లో పాటించవలసిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చూసేద్దాం సో గైస్ ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోండి సో గైస్ ఓఎంఆర్ షీట్లోకి అయితే సో ఇలా ఉంటుంది ఓఎంఆర్ షీట్ మీకు కూడా బేసిక్ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో తెలుసు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ సీనియర్స్నో లేదంటే మీ టీచర్స్నో అడుగుంటారు ఎలా ఉంటుంది ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ని చూసి మనం బబ్లింగ్ చేయాలి సో కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బబ్లింగ్ చేయడానికి యూజ్ చేయవలసింది పెన్సిలా లేదా పెన్న అని సో గైస్ యూజ్ చేయవలసింది పెన్నే బ్లాక్ ఆర్ బ్లూ పెన్ సో మీకు ఇది హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేస్తారు కింద ఇన్స్ట్రక్షన్స్లో సో నా సజెషన్ ఏంటంటే మనం ఎగ్జామ్ వాళ్ళు చాలా టెన్షన్తో వెళ్తాం సో టెన్షన్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి గైస్ చాలా కూల్గా ఉండాలి ఎంత కూల్గా ఉంటే మనకు అంత మంచిది అండ్ మనం పేపర్ పైన అంత కాన్సన్ట్రేట్గా ఆన్సర్ చేయగలుగుతాం సో నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటి వద్దే కొన్ని రౌండ్స్ గీసుకొని దాంట్లో బబ్లింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి సో దాంతో మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళాక క్లియర్గా చేస్తారు ఎందుకంటే ఒకవేళ కొంచెం మిస్టేక్ వెళ్ళినా కానీ కంప్యూటర్ కరెక్షన్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం మిస్టేక్ చేసి ఆ ఆన్సర్ వ్యాలిడ్ కాదు గాయస్ సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి వెళ్ళినట్టయితే అయితే మనకు క్లియర్గా ఉంటుంది మనం ఏది చేసినా క్లియర్గా చేయాలి గైస్ సో ఇక్కడ రెండు రెండు ఆప్షన్స్కి ఆన్సర్ పెట్టకూడదు అండ్ సగం సగం బబ్లింగ్ చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మీరు హాల్ టికెట్ చాలా జాగ్రత్తగా ఒకసారి చదవండి అంత ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది సో గైస్ మనం ఈ ఈ వీడియోలో సబ్జెక్ట్ వైజ్ వద్దాం అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను సో ఫిజిక్స్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇలాంటి డూయినో బాక్సెస్ ఉంటాయి ఆ డూయినో బాక్సెస్ మీరు ఎన్ని చేయగలిగితే అంత మంచిది గైస్ సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లిసన్తో పాటు అండ్ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు డూయినో బాక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి ప్రతి లెసన్కి ఒక ఫైవ్ సిక్స్ అయితే ఉంటాయి డూనో బాక్సెస్ అవి ప్రిపేర్ అవ్వండి గైస్ అందులోనే కొంచెం మెయిన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి వాటిపైన కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కొన్ని ఎక్కువ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయవచ్చు సో గైస్ ఫిజిక్స్ సబ్జెక్టులో మనకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఫియావల్ లాంట్ సో ప్రతి లెసన్ వెనకాల సో వాట్ పే అవల్ అనే ఒక టాపిక్ అయితే ఉంటుంది గైస్ సో ఆ టా ఆ వాట్ ఫేవ్ లాంట్లో లెసన్ మొత్తం అంటే లెసన్ మొత్తానికి కన్క్లూజన్ అనేది ఉంటుంది సో మీరు ఒక్కసారి దీనిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి గైస్ సో ఇలాంటివి సో ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే అయిపోయింది సో బయాలజీకి వెళ్ళిపోయినట్టయితే మాత్రం బయాలజీలు కూడా కూడా కొంచెం బాక్సెస్ అనేవి ఉంటాయి డూ నో బాక్సెస్ అండ్ వాట్ వే లాంటివి కూడా ఉంటుంది సో బయాలజీ కూడా సేమ్ థింగ్ ఫాలో అవ్వండి మీరు యాజ్ సో బయాలజీలో మీరు డయాగ్రామ్స్ ఉంటాయి కదా డయాగ్రామ్స్లో కొన్ని పార్ట్స్ కూడా ఉంటాయి సో ఆ పార్ట్స్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్ళినట్టయితే సంబంధించి ఎక్కువ లెసన్స్ అనేవి లేవు గైస్ మన ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి రెండు క కంబైండ్గానే ఉంటాయి సో దాంట్లో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అవి రెండుట్లో అవి రెండిట్లో నుంచి మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా మనం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మిగిలింది మనకు మెయిన్ మ్యాథమెటిక్స్ సో సో మ్యాథమెటిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో మనకు సో గైస్ మ్యాథ్స్లో మనకు ట్వెల్వ్ ఆర్ థర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి సో అవి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మనకు ఇంకొక ఫాల్ బ్యాక్ ఏంటంటే సో చాలా మటుకు ఇయర్ అయితే ఆన్లైన్ క్లాసెస్లోనే క్లాసెస్ తీసుకోవడం జరిగింది సో కొన్ని స్కూల్స్ అనేవి కంప్లీట్ చేశారు పోర్షన్ కొన్ని చాలా స్కూల్స్ అనేవి కంప్లీట్ చేయలేరు సో ఆ స్కూల్లను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక చిన్న ట్రిక్ అనేది పాటిద్దాం ఏంటంటే సో గైస్ మీరు కొంచెం సీనియర్స్ని కాంటాక్ట్ చేసి కొంచెం మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ అనేవి అడగండి నేను కూడా మీకు సలహా ఇస్తాను ఏంటంటే పాలినోమియల్స్ సెట్స్ లీనియర్ ఈక్వేషన్స్ సో లీనియర్ ఈక్వేషన్స్ ఇలాంటి కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి గాయస్ సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సో పాలమియల్స్లో ఏంటంటే మెయిన్గా ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని ఉంటాయి సో అవి అవి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో వాటిలో వాటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్లో కూడా చాలా రియల్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గాయస్ సో మీరు కొంచెం సో గైస్ మీరు కొంచెం బేసిక్స్ అండ్ బ్రెయిన్ మాత్రం కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి సో టాప్ ర్యాంక్ అనేది వస్తుంది గైస్ సో గైస్ ఇదే మన వీడియో సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో దాంతో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందుతూనే ఉంటాయి దిస్ ఇస్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్ మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్